हाय फ्रेंड्स वेलकम टू टाइसन ब्लॉग्स तेलुगम्मा चैनल एवरैना सब्सक्राइब चेयकुंडा चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोनि पक्कन उन्न बेल ऐकान क्लिक चेयंडि। ई रोज़ मन टापिक जनधन अकाउंट। ओके फ्रेंड्स इंका मन जनधन अकाउंट की अप्लिकेशन एला फिल चेयालि एंटि अनेदि चूसेद्दामंडि। इंका मन वीडियोलोकि वेल्लिपोदाम। इदि जनधन अकाउंट संबंधिंचिन अप्लिकेशन चूसारु कदंडि। ई विधंगा अप्लिकेशन उंटुंदि। अप्लिकेशन एला फिल चेयालो चूद्दामंडि। इकड़ा नेम आफ द बैंक अंटे मीरे ए बैंक अकौंटे तीसुकोवालनुकुंटुन्नारो आ अकौंट नेम इकड़ा मेंशन चेयाली। नेक्स्ट इकड़ वच्चेसी फोटो अंडी। इकड़ मी पासपोर्ट साइज फोटो अनेदी इकड़ पेस्ट चेयाली। फाइनेंशियल इंक्लूजन अकौंट ओपनिंग फॉर्म इदि मनं अप्लिकेशन ओपन चेयडानिकी बैंक अकौंट कोसम। इकड़ा नेम आफ द बैंक फर् एग्जापल स्टेट बैंक तीसुकोवालनुकुंटे स्टेट बैंक अनि रायाली। आंध्र बैंक तीसुकोवालनुकुंटे आंध्र बैंक रायाली। बैंक आफ् इंडिया तीसुकोवालनुकुंटे बैंक आफ् इंडिया रायालंडी। सो मीरु एदैते तीसुकोवालनुकुंटुन्नारो अक्कड नेम अनेदी मेंशन चेयंडि। नेनु बैंक आफ् इंडिया रास्तुन्नानंडी। अन्नि क्यापिटल लेटर्स रायडानिकि चूडंडि। बैंक आफ् इंडिया इकड़ वच्चेसी नंबर डेट अनुंदी। नंबर अंटू एमी उंडदु। अकौंट नंबर अदि मन दग्गर एम लेदु कबट्टी प्रेजेंट एमी इकड़ अवदु। इकड़ वच्चेसी डेट मीरु ए रोजैते अप्लिकेशन फिल चेस्तुन्नारो आ डेट अनेदी इकड़ मेंशन चेयंडि। मीरु ए रोजैते फिल चेस्तुन्नारु आ डेट मंत इयर। ओके नेक्स्ट नेम आफ् द ब्रांच। नेम आफ् द ब्रांच अंडी इप्पुडु मी इंटि दग्गरलो मीरु एदैते तीसुकोवालनुकुन्न बैंक आ बैंक अनेदि एक्कडिकि वस्तुंदि ए एरियाकि वस्तुंदि मीरु तेलुसुकोनि आ ब्रांच एरिया नेम रायालंडि इक्कड। सो इप्पुडु नेनु इक्कड बैंक आफ् इंडिया रासानु कदा। ई बैंक आफ् इंडिया बैंक अनेदि इक्कड वच्चेसि एनएडी కొత్త రోడ్లో ఉందండి। అందుకని నేను అక్కడ అడ్రస్ రాస్తున్నాను। ओके विलेज लेदा टाउन मत्तो आ बैंक संबंधी रायलंडी। विलेज ले टाउन अन्ना सरे माकिकड़ा एनएडी अने वस्तुंदी अंदुकने अदे रास्तुन्नानु। मल्ली नेनु मीरु एक्कडैते मीरु बैंक अकौंट तीयालनुकुंटुन्नारो आ अड्रस अने तेलुसुकोवालंडी मीरु। नेक्स्ट वच्चेसी सब डिस्ट्रिक्ट टाइम अनि चेप्तुन्नारु ब्लाक नेम गनि डिस्ट्रिक्ट अनेदि कूडा इक्कड वच्चेसी वैजाग अंडी। डिस्ट्रिक्ट विशाखपट्नम। स्टेट आंध्र प्रदेश। ఇక్కడ ఎస్ఎస్ఎ కోడ్ లేదా వార్డ్ నంబర్ మాది వచ్చేసి వార్డ్ అండి। ఒక్కొక్క వార్డ్ లో ఉంటారు। కొంతమంది వచ్చేసి విలేజ్ లో ఉంటారు। ఇక్కడైతే వార్డ్స్ కాబట్టి వార్డ్ నంబర్ మెన్షన్ చేస్తున్నానండి। మీ వార్డ్ ఏదైతే అది నేను రాయాలండి। పంచాయతీ అయితే పంచాయతీ। ఓకేనా విలేజ్ కోడ్ లేదా టౌన్ కోడ్ ఇది కోడ్ అండి। పిన్ కోడ్ అనే ఉంటుంది కదా మీరు పిన్ కోడ్ అనేది మెన్షన్ చేయాలి। మీ పిన్ కోడ్ ఏదైతే అది రాయండి। అంటే ఈ బ్రాంచ్ కి సంబంధించిన డిటైల్స్ ఇక్కడ రాస్తున్నాం మనం। బ్రాంచ్ ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియా వార్డ్ అండ్ పిన్ నంబర్ ఇక్కడ రాయాలి। ఇక్కడ కూడా సపోజ్ ఇది విలేజ్ ఆర్ టౌన్ ఏది విలేజ్ లో ఉంటే ఆ కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చండి। సేమే నేను మళ్ళీ ఇక్కడ రిపీట్ చేసి రాస్తున్నాను। టౌన్ అనుకోండి ఈ కోడ్ ఉంటుంది। విలేజెస్ కంటూ కొంచెం ఏదైనా సెపరేట్ కోడ్ ఉంటే రాయండి। ఎవరకైనా పిన్ కోడ్స్ అనేవి చేంజ్ అవ్వవు కదా ఏరియాని బట్టి చేంజ్ అవుతాయి అంతే। నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అండి। ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి। అప్లికెంట్ ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలండి। మిస్టరా మిస్సెస్సా మిస్సా ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి। ఫస్ట్ నేమ్ అండి ఫస్ట్ నేమ్
మీ పేరు రాయాలి మిడిల్ నేమ్ ఏమైనా ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నవ్య శ్రీ అనుకోని ఫస్ట్ నేమ్ నవ్య అవుతే మిడిల్ నేమ్ శ్రీ అవుతుంది లాస్ట్ నేమ్ అనేది సర్ నేమ్ అవుతుందండి ఇక్కడ సర్ నేమ్ ఇవ్వాలండి ఓకే నెక్స్ట్ మెరిటల్ స్టేటస్ అంటే మ్యారీడా అన్మ్యారీడా ఇన్ కేస్ మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని పెట్టండి అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని పెట్టండి మ్యారీడ్ అయితే మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ ఏదో ఒకటి మెన్షన్ చేయండి జెండర్ మేల్ ఆ ఫీమేల్ ఆ ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఇక్కడ రాయండి లేదంటే ఇలా టిక్ చేసినా సరిపోతుంది లేదంటే టిక్ చేసి పక్కన రాసేయండి నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఫాదర్ లేదా స్పోజ్ ఇవ్వాలండి సో ఇక్కడ నేను డాటర్ ఆఫ్ మెన్షన్ చేస్తున్నాను మీ హస్బెండ్ పెళ్ళైన వాళ్ళైతే హస్బెండ్ నేమ్ రాస్తారు మ్యారేజ్ అవ్వలేని వాళ్ళైతే ఫాదర్ నేమ్ రాస్తారండి సో ఇక్కడ నేను ఫాదర్ నేమ్ రాస్తున్నాను మీరు ఏదైనా అది మీద మెన్షన్ చేయండి మీ డీటెయిల్స్ అనేవి పర్ఫెక్ట్గా మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా ఫిల్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ అండి మిస్ అవ్వకుండా డోర్ నెంబరు అన్నీ కూడా చాలా క్లియర్గా రాయండి ఏరియా పేరు రాయండి ఇక్కడ మీది అడ్రస్ ఎక్కడైతే అక్కడ రాయండి మీ అడ్రస్ ఫుల్గా నింపండి ఇక్కడ వచ్చేసి పిన్ కోడ్ ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ టెలిఫోన్ నెంబరు మెన్షన్ చేయండి వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ ఇవ్వండి ఈ నెంబరే మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అప్ అవుతుంది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి మీరే డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేయండి డేటు మంత్ ఇయర్ అనేది మెన్షన్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలండి మీ ఆధార్ నెంబరు ఏదైతే అది ఇక్కడ రాసేయండి ఇక్కడ పాన్ నెంబర్ ఉన్నట్లయితే ఇక్కడ పాన్ నెంబర్ అనేది ఇచ్చేయండి మీకు పాన్ నెంబర్ ఉంటే ఇక్కడ పాన్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి ఇదేంటంటే MNREGA జాబ్ కార్డ్ అండి అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఓకే అండి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే జాబ్ కార్డ్స్ అనేవి ఇస్తారండి ప్రతి ఒక్కరికి 100 రోజులు పనిదినాలు ఉండాలి అని చెప్పి పిఎం గారు పెట్టిన పథకానికి సంబంధించిందండి ఇది దీనికి కార్డు ఉన్నట్లయితే ఆ కార్డు నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి లేనట్టయితే ఇలా గీత పెట్టి వదిలేయండి ఇక్కడ ఆక్యుపేషన్ అండి మీరు ఏం పని చేస్తున్నారు అనేది ఇక్కడ రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ జాబ్ అయితే ప్రైవేట్ జాబు లేదు చదువుకుంటున్నట్లయితే డిగ్రీ అది చేస్తున్నట్లయితే డిగ్రీ స్టడీయింగ్ అని ఏదైతే అది ఇక్కడ పెట్టండి ప్రైవేట్ జాబ్ అయితే ప్రైవేట్ జాబ్ లేదు మీరు సెల్ఫ్ జాబ్ అయినా చేసినట్టే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అయ్యండి ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ రాయాలండి మీకు ఇయర్లీ ఇన్కమ్ ఎంత అయితే అంత మంత్లీ 10,000 అయితే ఇయర్కి 1,20,000 సో మీ ఇయర్లీ ఇన్కమ్ ఎంత అంటే అంత ఇక్కడ మెన్షన్ చేయండి నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్ మీ ఇంట్లో
सब्सक्राइब चूस्ट सब्सक्राइब पक्ने बेल आइकन क्लिक प्रति वीडियो नोटिफिकेशन थैंक्स फॉर वाचिंग बाय बाय పిల్లలు ఒకవేళ ఇద్దరు పిల్లలు భార్య అయితే ఇక్కడ 3 నంబర్స్ మెన్షన్ చేయాలండి డిటైల్స్ ఆఫ్ అసెట్స్ మీకు ఏమైనా అసెట్స్ ఉంటే ఓన్ హౌస్ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని టిక్ చేయాలి నెక్స్ట్ ఓనింగ్ ఫార్మ్ మీకు ఏమైనా సపోజ్ మీరు ఫార్మింగ్ చేస్తున్నట్లయితే అంటే వ్యాపారం చేస్తున్నట్లయితే ఎస్ అని పెట్టండి లేకపోతే లేదని పెట్టండి नंबर ऑफ एनिमल्स एनिमल्स इंकेनी अदर इकड़े डिस्क्रिप्शन प्रधानमंत्री सुरक्षा बीमा योजना लिंक अभी फिल चूँगी तेलगम्मा चैनल इंकेवरना सब्सक्राइब चूस्ट सब्सक्राइब पक्ने बेल आइकन क्लिक थैंक्स फॉर वाचिंग लेकिन नो अभी मैक्सिमम अकाउंट्स उठाई नेक्स्ट इफ एस नंबर ऑफ अकाउंट्स इन अकाउंट्स उन्नट्लयिते ఒకటుంటే ఒకటి రెండుంటే రెండు ఓకే అలా నంబర్ అనేది వేయండి అక్కడ కిసాన్ క్రెడిట్ కార్డు మీరు ఎలిజిబుల్ అయినట్లయితే ఎస్ పెట్టండి లేనట్లయితే నో పెట్టండి కిసాన్ క్రెడిట్ కార్డు అనేవి వ్యాపారం ఉన్న వాళ్ళకి వస్తాయండి నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ యు టు ఇష్యూ మీ ఏ రూపే కార్డు మీరు డెబిట్ కార్డు ఇమ్మని प्रधानमंत्री जीवन ज्योति बीमा पथकम संबंधी फाम अगर फिल सो डे कामेंट अड़ी आधार प्रकार फाम फिंदी आधार में ये पेर उ फिंदी वैएसआर बीमा की ए अकाउंट नंबर इच्छारो अदे अकाउंट नंबर प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना पधका अदे अकाउंट नंबर इवानी वीडियो ने शेयर लाइक कामेंट మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై సైన్ చేయాలి ఇక్కడ సిగ్నేచర్ లేదా ఎల్టిఐ ఆఫ్ అప్లికెంట్ అని ఉండండి ఇన్ కేస్ మీకు సిగ్నేచర్ రానట్లయితే సంతకం చేయని రాకపోతే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అనేది వేయాలి నెక్స్ట్ వచ్చేసి నామినీ డిటైల్స్ నామినీ డిటైల్స్ ఎవరు ఇవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ ఒక డిటైల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి నేమ్ ఆఫ్ ద నామినీ ఇక్కడ రాయాలండి సపోజ్ ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హస్బెండ్ అయితే అలా భార్యనే నామినీగా ఇస్తారు కనుక ఇక్కడ భార్య పేరు రాయాలండి ఇక్కడ భార్య పేరు రాయాలి మిస్టేక్స్ లేకుండా రాయండి కావ్య ఓకే ఇంటి పేరుతో మొత్తం రాయండి ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసి రాసుకోండి రిలేషన్షిప్ అంటే ఈయన భర్త ఈమె భార్య ఈ హస్బెండ్ ఈమెకి ఏమవుతారు అప్లికెంట్ అప్లికెంట్ ఈమెకి ఏమవుతారు హస్బెండ్ కదా ఇక్కడ హస్బెండ్ అని రాయాలి రిలేషన్షిప్ హెడ్ ఆఫ్ ద అప్లికెంట్ కి వీళ్ళు ఏమవుతారు అనేది అప్లికెంట్ వీళ్ళకి ఏమవుతారు అనేది ఇక్కడ రాయాలండి ఈ మేక ఏజ్ రాయాలి ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ రాయండి డేట్ ఆఫ్ బర్త్ ఇన్ కేస్ ఆఫ్ మైనర్ మైనర్ అయితే రాయమన్నారు మైనర్ అయినా కాకపోయినా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేయండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ రెండు ఇంకో సిగ్నేచర్ చేయాలండి ఇది రెండో సిగ్నేచర్ అప్లికెంట్ ఇంకో సిగ్నేచర్ అనేది చేయాలి ఇక్కడ ఇక్కడ సంతకం వస్తే సంతకం చేయండి లేదంటే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ సంతకం రాని వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ వేయాలి టోటల్ గా ఇక్కడ కూడా సేమ్ అండి మళ్ళీ నామినీని ఇస్తున్నట్టుగా ఇక్కడ సంతకం అన్నమాట ఇక్కడ ప్లేస్ మీద ఎక్కడైతే అక్కడ ఏరియా నేమ్ రాసేయండి ఇక్కడ వచ్చేసి డేట్ ఓవరాల్ గా అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మొత్తం సో ఈ విధంగా ఇటువంటి మిస్టేక్స్ లేకుండా క్లియర్ గా తప్పులవి కూడా లేకుండా చూసుకుంటూ రాయండి ముందుగా మీరు ఒక జెరాక్స్ తీసుకొని ఫస్ట్ జెరాక్స్ ఫామ్ ఫిల్ చేసి తర్వాత ఒరిజినల్ ఫామ్ ఫిల్ చేయడం మంచిదని నా ఒపీనియన్ అండి లేదంటే నాలో ఇక్కడక్కడ చిన్న చిన్న కరెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఈ విధంగా అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత దీనికి మీరు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు జెరాక్స్ పెట్టి మీ వాలంటీర్కి ఇవ్వండి సో ఈ విధంగా అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిందని మొత్తం ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ఏంటంటే
ప్రతి ఒక్కరికి కూడా జన్ధన్ అకౌంట్ అనేది ఉండాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడం జరిగిందండి. అందుకని ఎవరికైనా జన్ధన్ అకౌంట్ లేనట్లయితే అకౌంట్ తీసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. మాక్సిమం కొంతమంది కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయండి. అవి ఏంటంటే అకౌంట్స్ కోసం మీకు ఆల్రెడీ ఎస్బీఐలో అకౌంట్ ఉంటే మళ్ళీ అదే బ్యాంకులో జన్ధన్ అకౌంట్ అనేది ఇవ్వరండి. అదే జన్ధన్ అకౌంట్ మీకు కావాలనుకుంటే వేరే బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకే బ్యాంకులో రెండు అకౌంట్స్ అనేవి ఇవ్వరు.